Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. ఈ ఒక్క పని చేస్తే జగన్కు తిరుగులేనట్లే అనుకున్నట్లే జగన్మోహన్ రెడ్డి అంతర్జాతీయ పెట్టుబడుల సదస్సు నిర్వహించారు. ఊహించిన దానికన్నా పెట్టుబడుల ఎంఓయూలు ఎక్కువగానే జరిగాయి. ప్రపంచ పారిశ్రామిక దిగ్గజాలు 2 రోజుల పాటు విశాఖపట్నంలో బాగా సందడి చేశారు. వైజాగ్ రాజధానిగా కేంద్ర మంత్రులతో పాటు పారిశ్రామికవేత్తల ముద్ర కూడా పడిపోయింది. జగన్ కూడా ఊహించని స్థాయిలో ఏకంగా 13.5 లక్షల కోట్ల విలువైన ఎంఓయూలు జరిగాయి. దాంతో దేశంలో ఇప్పుడు ఏపీ పేరు మారుమోగిపోతుందనడంలో సందేహం లేదు. అంతా బాగానే ఉంది, కానీ జగన్ ఇక్కడే జాగ్రత్తగా ఉండాలి. లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులకు ఎంఓయూలు కుదుర్చుకోవడం ఏ ప్రభుత్వంలో అయినా జరిగేదే. అయితే ఆ ఎంఓయూల్లో ఎన్ని వాస్తవ రూపంలోకి వస్తాయన్నదే అసలైన పాయింట్. చంద్రబాబు నాయుడు హయాంలో 3 ఏళ్ల పాటు జరిగిన ఇలాంటి సదస్సులు ఎంత నవ్వుల పాలయ్యాయో అందరూ చూసిందే. అప్పట్లో కూడా లక్షల కోట్ల విలువైన ఎంఓయూలు అన్నారు. తర్వాత చూస్తే వాస్తవ రూపంలోకి పెద్దగా వచ్చింది లేదు. దానిని దృష్టిలో పెట్టుకుని జగన్ ఇప్పుడు జాగ్రత్తగా ఫాలోఅప్ చేయాల్సి ఉంటుంది. కుదిరిన 13.5 లక్షల కోట్ల ఎంఓయూల్లో కనీసం సగమైనా వాస్తవ రూపంలోకి వచ్చేటట్లు జగన్ చేయగలిగితే అది రాష్ట్ర చరిత్రలో రికార్డుగా నిలిచిపోవడం ఖాయం. పరిశ్రమలను వీలైనన్ని జిల్లాల్లో ఏర్పాటు చేయించగలిగితే అన్ని ప్రాంతాలను అభివృద్ధిలోకి తీసుకొచ్చినట్లవుతుంది. అప్పుడు పరిశ్రమలు, ఉపాధి, ఉద్యోగాలు కాస్త అటు ఇటుగా అన్ని జిల్లాల్లోనూ ఏర్పాటవుతాయి. 2 రోజుల అంతర్జాతీయ సదస్సు ఈ స్థాయిలో విజయవంతం అవుతుందని జగన్ కూడా ఊహించలేదేమో. అందుకనే జగన్లో అంతటి సంతోషం కనబడుతోంది. దీనిని అడ్వాంటేజ్గా తీసుకుని పరిశ్రమల గ్రైండింగ్ను స్పీడ్ చేస్తే రాష్ట్ర ముఖచిత్రం ఒక్కసారిగా మారిపోవడం ఖాయం. పరిశ్రమలు ఇప్పుడు గ్రౌండింగ్ మొదలు పెడితే వచ్చే 5-6 ఏళ్ల తర్వాత వాటి ఫలితాలు కనపడతాయి. ఎన్నికల దగ్గరకు వచ్చేస్తున్నాయి కాబట్టి తన హయాంలో వచ్చిన పరిశ్రమల గురించి జగన్ చెప్పుకునేందుకు అవకాశం కూడా దొరుకుతుంది. మరి జగన్ వచ్చిన అవకాశాన్ని ఏ విధంగా ఉపయోగించుకుంటారనేది ఆసక్తిగా మారింది. చూద్దాం చివరికి ఏం చేస్తారు.